హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ నవనీత కిచెన్. నేను మీ దుర్గా భవాని. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో చూద్దామండి. స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుందాం. బాండి పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని ఆయిల్ని హీట్ ఎక్కనిద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రేకల్ని వేసుకుని కొంతసేపు వేయించుకోవాలండి. వేయించుకున్నాం కదా, ఇప్పుడు దీనిలోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. 3 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకుని కొద్దిగా కరివేపాకు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3-4 పచ్చిమిర్చి అండి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలో మనం కారం వేయం కాబట్టి ఎండుమిర్చి పచ్చిమిర్చితోనే కారం సరిపోతుంది. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ కూడా దీనిలో వేసుకోవాలండి. వేసుకుని మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో జరగాలండి. సిమ్లో పెట్టుకుని వేయించుకుంటేనే మనకి కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ పోపు దినుసులు, దొండకాయ ముక్కలు అన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకుని నేను దొండకాయ ముక్కలు త్వరగా మగ్గడం కోసం సాల్ట్ వేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కూడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చూసారు కదా, మంచి పొగలు వస్తూ చక్కగా మగ్గింది. అడుగు పట్టకుండా మగ్గుతుంది మీకు సిమ్లో పెట్టుకుంటే. ముందుగానే తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము అండి ఇది. కొబ్బరి తురుమును కూడా 1 కప్పు వేసాను. వేసాను కదా, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. దొండకాయ ముక్కల్లో కలిసేలా బాగా కలిపేసుకుని సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. అడుగు పట్టకుండా ఉంటుంది, పెద్ద మంట పెట్టకండి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. చూసారు కదా, చక్కగా మగ్గింది. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని ఈ దొండకాయ కొబ్బరికాయకి బాగా పట్టేలాగా చక్కగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఒక్కసారి మూత పెట్టుకుందామండి. ఎందుకంటే మనం పసుపు వేసాం కదా, పసుపు పచ్చి స్మెల్ రాకుండా ఉండడం కోసం. ఒకసారి చూద్దాం, రెడీ అయిపోయిందండి కర్రీ. బాగా ఫ్రై అయింది, చక్కగా మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. స్టవ్ కట్టేద్దామండి. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కొబ్బరికాయ ఫ్రై రెడీ అయిపోయింది. మంచి కలర్ఫుల్గా ఉంది కదా, చాలా పొడి పొళ్ళాడుతూ కూడా వచ్చింది. అంతే రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి. మరిన్ని వంటల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.